చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం, పీలేరు పట్టణము. సరిసార్ గ్రామాలైన దుడ్డిపల్లి, ఎరగుంటపల్లి, బోడిమల్లవారిపల్లి, గూడురేపల్లి, ముడుపుల వేమల రెవెన్యూ విలేజెస్ లో హైదరాబాద్ చెన్నై రహదారికి ఇరువైపులా మదనపల్లి తిరుపతి జాతీయ రహదారి ఇరువైపులా దగ్గర దగ్గర 20 సంవత్సరాల నుంచి కూడా మేమంతా కూడా మా కుటుంబం కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేటప్పుడు భూములు కాపాడుకుంటూ వచ్చాము. ఇప్పుడు ఈ గ్రామాల్లో 100 కోట్ల దగ్గర దగ్గర 400 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. దీంట్లో ఎంపీ గారు, మినిస్టరు, ఎమ్మెల్యే గారు ప్రోద్బలంతో వాళ్ళ అండ చూసుకొని వైసీపీ నాయకులు, అనుచరులు భూ కబ్జాకు పాల్పడినారు. దగ్గర దగ్గర 400 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి ఆధారాలతో సహా కొన్ని సేకరించినాము. మిగిలింది కూడా మీకు సేకరించి పత్రికా విలేకరుల ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు చిత్తూరు జిల్లా కీలేరు పట్టణంలో 100 కోట్లు విలువ చేసే భూమిని ఏ విధంగా ఆక్రమించుకుంటున్న ఈ 2 సంవత్సరాల నుంచి అని తెలిసేదానికోసం ఇక్కడ చేరటం జరిగింది. ఉదాహరణకు 100 కోట్ల రూపాయలు కబ్జా అయిన గ్రామాల వారీగా సర్వే నెంబర్ల వారీగా గౌరవ మీడియా ప్రతినిధులకు అందజేస్తున్నాము. అధికార పార్టీ నాయకులు చెబుతున్న నీతివంతమైన పాలన నిరూపించడానికి ఉన్నత స్థాయి అధికారులు, విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్, ఏసీబీ లోకాయుక్త అధికార బృందంతో న్యాయ విచారణ చేయాల. ముందు ముఖ్యమంత్రులు ఎంతో మంది ఉన్నారు. విజయభాస్ రెడ్డి అప్పటి నుంచి రామారావు గారు కానీ, విజయభాస్ రెడ్డి గారు కానీ, చెన్నారెడ్డి కానీ, చంద్రబాబు కానీ, తర్వాత రాజశేఖర రెడ్డి గారు కానీ, కిరణ్ కుమార్ గారు కానీ, రోసయ్య గారు కానీ, ఎవరన్నా ముఖ్యమంత్రి అంటే కొంచెం భయం ఉండింది. కింద ఎవరన్నా తప్పు చేయాలంటే ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, కింద ఆ పార్టీకి సంబంధించి, రూలింగ్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఏమైనా చేయాలంటూ భయపడుతూ ఉన్నారు. ఇప్పుడు నాకైతే అర్థం కావటం లేదు రాష్ట్ర పరిస్థితి ఏందో. ముఖ్యమంత్రి గారు వీళ్లకు ఏ విధంగా అందరినీ రోడ్లపైన వదిలేశాడు, ప్రజాప్రతినిధులు కానీ అందరినీ కూడా పిచ్చల విడిగా 100 కోట్ల రూపాయలు చిత్తూరు జిల్లాలో. ఇప్పుడు ఇది ఒక ఉదాహరణ మటుకే పీలేదు. మదనపల్లి కానీ, తమ్మలపల్లి కానీ, తిరుపతి కానీ, ఇంకెన్నో ఉన్న 1000 కోట్ల రూపాయలు నిశాప్రాభ్యం జరిగిన అవన్నీ కూడా దగ్గరలో మీకు అందరికీ పార్టీ ప్రతి పార్టీకి సమర్పిస్తాం. చంద్రబాబు నాయుడు గారికి, మీకు కూడా దగ్గరలో మీకంతా కూడా సమర్పిస్తాం. విలేకరులందరికీ కూడా